వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి వేడుకలను నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో వైసీపీ నాయకులు సూర శ్రీనివాసులరెడ్డి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన పేద బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషించి పరిపాలన చేశారన్నారు. ప్రజా సమస్యల కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. నేడు అటువంటి మహనీయుని ఆశయాలను నెరవేర్చే దిశగా ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. నేడు అటువంటి నాయకుని జయంతి వేడుకలను జరుపుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన జన్మదినాన్ని ఈ రాష్ట్రంలో రైతు దినోత్సవంగా ఇవ్వడానికి రాష్ట్రంలో 15 ఆర్టీకి వైద్యాన్ని అందజేసిన సబ్సిడీలో పరికరాలు ఈరోజు కార్యక్రమాన్ని పరిపాలన అందులో మొదటి దేశంలో వ్యాపారంలో ఇతర రైతులకి ఈరోజు పనిముట్లు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మండలం అన్ని ఆర్టీకల్ కూడా ఈ విధంగా ఏ విధంగా అయితే రేపాల్లో ఈరోజు అదేవిధంగా 14 ఆర్టీకలు రైతాంగం కూడా ముందుకొచ్చి ఈ సబ్సిడీకి సంబంధించిన రేపాల్లో ఏ విధంగా అయితే వాళ్ళు మూడు పెట్టి ఏ విధంగా అయితే సబ్సిడీకి అనుకూలంగా చేస్తున్నారు. అదేవిధంగా 14 ఆర్టీకల్లో కూడా తీసుకోవాలని చెప్పి రైతాంగాన్ని అందరూ కూడా రాజశేఖర్ రెడ్డి అంటేనే రైతు ఆ కట్టు కానీ ఆ పంచి కట్టు కానీ ఆ తల కట్టు ఆ నవ్వు చిన్నప్పుడు రైతులను అంతా కూడా చిన్నవ్వులతో ఉండాలని ఆకాంక్షించి రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని ఈరోజు రైతులకు